Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ పదవితో హ్యాపీయేనా ఆలీ ఏమంటున్నారంటే రాజ్యసభ అన్నారు, ఫక్ బోర్డ్ చైర్మన్ అన్నారు, చివరకు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా సినీ నటుడు ఆలీకి పోస్టింగ్ ఇచ్చారు సీఎం జగన్. మరి ఈ పోస్టింగ్తో ఆలీ సంతృప్తిగా ఉన్నారా? ఆయన రియాక్షన్ ఏంటి? రాజ్యసభ అయినా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయినా అన్నీ మీడియాలో వచ్చిన లీకులేనంటూ తేల్చిపారేశారు నటుడు ఆలీ. తనకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా వచ్చిన పదవితో సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. ధన్యవాదాలు తెలిపేందుకు త్వరలో సీఎం జగన్ని కలుస్తానని చెప్పారు. నువ్వు నాతో ఉండు, నేను చూసుకుంటానంటూ గత ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకు ఇప్పుడు తనకు పదవి ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. రాజ్యసభ సీటుతో రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అనే పదవిని సరిపోల్చలేం. అది కూడా 2 ఏళ్ల కాలపరిమితికే ఆలీకి పోస్టింగ్ ఇచ్చారు. దీనిపై కూడా ఆలీ స్పందించారు. ఆకలితో ఉన్నవారికి పులిహోర పెట్టినా, దద్దోజనం పెట్టినా, పప్పన్నం పెట్టినా, బిర్యానీ పెట్టినా తినాలని, వద్దనకూడదని అన్నారు ఆలీ. వద్దంటే కడుపు మారుతుందన్నారు. అందుకే తనకు ఈ పదవి ఇచ్చాలని, దీని పట్ల సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. అంటే ఒక రకంగా ఇది బిర్యానీ కాదనే భావన ఆలీలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. కడుపు మార్చుకోలేం కాబట్టి అడ్జస్ట్ అయిపోయినట్లుగా ఆలీ మాట్లాడడం విశేషం. రాబోయే ఎన్నికలలో పోటీపై కూడా ఆలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆదేశిస్తే ఎన్నికలలో పోటీ చేస్తానని చెప్పారు. పార్టీ పెద్దలు ఎలా చెబితే అలా నడుచుకుంటానని అన్నారు. అయితే ఆలీ పదవిపై సోషల్ మీడియాలో మాత్రం సానుభూతి పవనాలు వెల్లువెత్తాయి. రాజ్యసభని ఊరించి చివరికి సలహాదారుడిగా చేశారని అంటున్నారు కొంతమంది. పోనీ పోసానిలా కాకుండా ఏదో ఒకటి ఇచ్చారంటే అది చాలని కూడా మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.